ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో మిస్టర్ హారిగాన్స్ ఫోన్ అనే మూవీ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలాగుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ గంట 38 నిమిషాలు ఉన్న ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక ముసలైన బుక్ చదివించుకోవడానికి ఒక చిన్నపిల్లని ఇంటికి రప్పించుకుంటాడు. అలా బుక్స్ చదివినందుకు అతనికి డబ్బులు కూడా ఇస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ ఎలా ముందుకు వెళ్ళింది అనేదే సినిమా. ఈ సినిమాని ఎక్కడో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని సినిమాగా చేసినట్టు సినిమా అయిపోయాక చెప్పారు. ఇక ఈ సినిమాని స్టార్ట్ చేయడం స్లోగా స్టార్ట్ చేశారు. ఇక తర్వాత కూడా సినిమాలో అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండదు. ఆ పిల్లోడు ఆ ముసలతన దగ్గరికి వెళ్తూ ఉంటాడు, బుక్స్ చదువుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇక సినిమా టైటిల్లో ఉన్న ఫోను సినిమాలోకి వచ్చిన తర్వాత అయినా సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. ఇక సినిమాలో మెయిన్ లీడ్గా ఉన్న క్యారెక్టరే ఏవేవో చేసుకుంటూ సినిమాని క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళిపోయి సినిమాని ఆపేస్తారు. అలా వచ్చే సీన్స్లో అక్కడక్కడ ఇంట్రెస్టింగ్గా ఏదో జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ లోపలనే ఏం జరగదని కూడా అర్థమైపోతుంది. ఇక ఫైనల్గా మిస్టర్ హారిగన్స్ ఫోన్లో చూడడానికి ఏమీ లేదని సినిమా చూసిన తర్వాత అర్థమైంది. ఇక ఈ సినిమాని చూడాలి లేదనేది మీరే డిసైడ్ అవ్వండి. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.